हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम रुचुलु। ई रोजु नेनु मीकु चूपिंचे रेसिपी कोत्तिमीर टमाटो पच्चड़ी। चाला रुचिगा उंटुंदंडी, चाला सुलभंगा तयारु चेसुकोवच्चु। अन्नं टिफिन्स लोकि बागुंटुंदी। कोत्तिमीर टमाटो पच्चड़ी की कावाल्सिन पदार्थालु टमाटोलु 1/2 केजी तीसुकुन्नानंडी। इला मुक्कलुगा कट चेसुकोवाली। कोत्तिमीर मीडियम सैज कट्ट ఒకటి, కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను 12 కాయలు తీసుకున్నాను। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి। నూనె వేడవ్వాలి। నూనె వేడయ్యాక 2 స్పూన్ల మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇది ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇది మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి ఎప్పుడు వేయించుకున్నా సరే ముక్కలుగా చేసి వేసుకోవాలి। డైరెక్ట్ గా పచ్చిమిర్చి వేయకూడదు, పేల్తాయి। చూడండి, ఇవి ఇలా వేగిని కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు టమాటో ముక్కలు కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి। నూనె వేడయ్యాక టమాటో ముక్కలు కొత్తిమీర తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవడం వల్ల టమాటో త్వరగా మగ్గుతుంది। కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి। ఇలా బా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। పసుపు వేయడం వల్ల రంగు బాగుంటుంది। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి। చూడండి, ఇది ఇలా బా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది। మరీ దగ్గర పడే వరకు అవసరం ఉండదు। ఈ విధంగా వచ్చేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బగ చల్లారాలి। ఇది బా చల్లారిందండి, ఇప్పుడు పచ్చడి చేసుకుందాం। ముందుగా మిక్సీ జార్ లో పచ్చిమిర్చి మినపప్పు ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రేకలు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి। టమాటో ఎంత పులుపున్నా కొద్దిగా చింతపండు వేస్తేనే బాగుంటుంది। ఇలా మిక్సీ పట్టుకున్నాక మగ్గించిన టమాటో కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి। నీళ్లు గాని ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు। ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు పోపు పెట్టుకుందాం। ఉప్పు కూడా మగ్గించేటప్పుడే వేసుకున్నాం కాబట్టి అవసరం ఉండదు। పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి। నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎనిమిచి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి। పోపంతా ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసి కలుపుకోవాలి। ఇది బయట ఉండదండి, ఒక రోజు ఉంటుంది। ఫ్రిజ్ లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు ఉంటుంది। అన్నం టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది। ఇంతేనండి, కొత్తిమీర టమాటో పచ్చడి తయారైంది। నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై।